Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పరాకాష్ఠకు చేరిన తమ్ముళ్ల కుమ్ములాట. మాజీ మంత్రికి షాక్ ఇచ్చిన టీడీపీ. ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయాలు హీటెక్కాయి. లోకేష్ పాదయాత్ర కొనసాగుతుండగానే ఆసక్తికర పరిణామాలు జరిగాయి. డోన్ నియోజకవర్గంలో కేఈ అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ముఖ్య అనుచరులపై వేటుపడింది. ప్యాపిలి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు తొప్పెల శ్రీనివాసులు, డోన్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టీఈ కేశన్న గౌడ్లను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. పార్టీ లైన్ దాటడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల డోన్ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర జరిగింది. అయితే ధర్మవరం సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా కొన్ని కరపత్రాలు వైరల్ అయ్యాయి. వీటిని కేఈ ప్రభాకర్ వర్గం పంపిణీ చేసిందని టాక్ వినిపించింది. గుడిపాడు దగ్గర లోకేష్ బస చేసిన ప్రాంతంలో పాదయాత్ర మార్గంలో కూడా కరపత్రాలు పంపిణీ చేశారు. కేఈ ప్రభాకర్ కూడా లోకేష్ను కలిశారు. ఆ సమయంలో కూడా లోకేష్ టెంట్ బయట ఈ కరపత్రాలను పంపిణీ చేశారు. సుబ్బారెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా వద్దని పార్టీకి నష్టమంటోంది వ్యతిరేక వర్గం. సుబ్బారెడ్డి కోవర్ట్ ఇన్ఛార్జిగా వద్దని అన్నారు. అయితే కేఈ ప్రభాకర్ వర్గీయులే ఈ కరపత్రాలు చేశారని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కేశన్నగౌడ్ శ్రీనివాసుల్ని సస్పెండ్ చేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించిన సమయంలో డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రకటించారు. అప్పటి నుంచి టీడీపీలో గ్రూప్ వార్ మొదలైంది. చంద్రబాబు ప్రకటన తర్వాత కేఈ ప్రభాకర్ అనుచరులతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం ఖాయమని చెప్పారని టాక్ వినిపించింది. సుబ్బారెడ్డికి సర్పంచ్ స్థాయి కూడా లేదని వ్యాఖ్యానించారట. గతంలో కూడా సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఇటు లోకేష్ పాదయాత్రలో కేఈ ధర్మవరం సుబ్బారెడ్డి వర్గాలు బల ప్రదర్శన చేశాయి. డోన్ నియోజకవర్గం టీడీపీలో మొదటి నుంచి కేఈ ఫ్యామిలీ హవా నడుస్తోంది. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ డోన్ నుంచి బరిలో ఉన్నారు. ఆయన మొదటిసారి 1999 ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మళ్ళీ 2004 పోటీ చేసి కోట్ల సుజాతమ్మ చేతిలో ఓడిపోయారు. 2009 ప్రభాకర్ సోదరుడు కృష్ణమూర్తి డోన్లో పోటీ చేయడంతో ఆయన పత్తికొండ బరిలోకి దిగి గెలిచారు. 2014 వారి సోదరుడు కేఈ ప్రతాప్ డోన్ నుంచి పోటీ చేసి ఓడారు. 2019 ప్రభాకర్ను డోన్ నుంచి పోటీ చేయించగా ఓడిపోయారు. తర్వాత కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది.